నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యలు వారి వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరం ఇది యావత్ రాష్ట్ర ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడమే ఇవాల ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది రాష్ట్రంలోని मल्ल फस्ट नुंचा केंद्र मंत्री गौरवनीय पीयूष गोयल गारु निन्ना राष्ट्र मंत्रुलनु उद्देशించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఆయన ఒక కేంద్ర మంత్రిగా కాకుండా ఒక రాజకీయం చేసే విధంగా ఒక రాష్ట్రంతో వ్యవహరించే తీరులో వారు వ్యవహరించలేరు ఇవాల మా రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది 70 లక్షల మంది రైతుల తరఫున ఢిల్లీకి వచ్చారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పని లేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం పీయూష్ గోయల్ గారు తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాల మంత్రులు వచ్చింది 70 లక్షల రైతు కుటుంబాలు ఇలా ఆగమైతున్నది మీరు నిన్నగాక మొన్న బాయిల్ రైస్ కొనమని చెప్పి చేతులు ఎత్తేసిండు మరి రేపు రా రైస్ కూడా కొనమని సడన్ గా చేతులు ఎత్తితే మా రైతులు ఏం కావాలి మా రైతులు చలిలో కల్లాల దగ్గర ఉన్నారు మా రైతులు కల్లాల దగ్గర పడిగాపులు గాస్తా ఉన్నారు అయ్యా నువ్వు ఇచ్చిన 40 లక్షల మెట్రిక్ టన్నుల కోటా అయిపోయింది తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను వాట్ రైట్ యు హావ్ టు హ్యూమిలియేట్ అవర్ మినిస్టర్స్ అండ్ అవర్ స్టేట్ ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతా ఉన్నాను రాజకీయం చేసింది నువ్వు 3 రోజుల నుంచి మా మంత్రులు మా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్ను కలవడానికి వస్తే నీకు సమయం లేదా మా వాళ్ళని కలవు గాని స్థానిక బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళకి సమయం ఇవ్వడానికి మాత్రం నీకు సమయం దొరికిందా రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన బృందాన్ని మొదలు కలుస్తావా లేదు నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తల్ని పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా ఎవరిది రాజకీయం ఎవరు రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు ఇది ఎక్కడండి నీ ప్రాధాన్యత ఏది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా లేదు నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అబాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పని లేదా అని మాట్లాడతావా ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది ఒక ఆరుగురు మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకొకటి ఉంటదా ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు మా ప్రాధాన్యత రైతులు కానీ నీ ప్రాధాన్యత రాజకీయం మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చాం కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత అవహేళనగా ఇంత అవమానంగా
మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటదా అని నేను అడుగుతా ఉన్నాను నేను టిఆర్ఎస్ పార్టీ మా పుట్టుకనే తెలంగాణ కోసం మా పుట్టుకనే తెలంగాణ జాతి కోసం మా టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి సాధించింది టిఆర్ఎస్ పార్టీ అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించడం మేము మాకు మా రాష్ట్రం కంటే మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటది మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు మాకు మా రాష్ట్రం ముఖ్యం మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం అందుకే ఢిల్లీకి వచ్చాం మాట తప్పింది మీరు మాట మార్చుతున్నది మీరు రాజకీయం చేస్తున్నది మీరు మళ్ళీ మమ్ముల్ని అంటారా మీరు మీకెక్కడదండి నైతికత ఇయాల టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేము చేయలే ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమెన నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీ మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టిఆర్ఎస్ పార్టీ మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా మీరు కొట్టరా కొందరా తెలియదు కదా అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండ్రు ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేసినాము ఇంకా 20-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు మీరు కొంటరా కొనరా మాకు వ్రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరఫున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు 3 రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్లతో మాట్లాడినావు వాళ్లకు సమయం ఇచ్చావు కానీ మా మంత్రులకు ఇయ్యలే కదా నువ్వు రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా రాజకీయం చేస్తావా నువ్వు ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇదెక్కడ రాజకీయం అండి ఇదెక్కడి ప్రభుత్వం అసలు మేము ఏమంటున్నాం వడ్లు కొంటవా కొనవా అన్నాం రైతుల ఓట్లు కావాలన్నట కానీ రైతుల వడ్లు మాత్రం వద్దట వీళ్ళకు రైతుల ఓట్లు అయితే కావాలనా మీకు మరి రైతుల వడ్లు ఎందుకు పట్టాయి మీకు అంటే ఇది బీజేపీ యొక్క కుటిల నీతికి ఇదొక నిదర్శనం ఎందుకంటే రాష్ట్రం నుంచి వచ్చిన బృందం ఉందని తెలుసు మా పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు అపాయింట్మెంట్ అడిగినరు కావాలని మీరు ఢిల్లీ నుంచి మీ నాయకులను పిలుచుకొని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేశారు రాజకీయాలు చేయండి కానీ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు తెలంగాణ పోరాటమే ఒక ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఉద్యమమే ఒక ఆత్మగౌరవం టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం కానీ ఇలా పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగల్పే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఇవాళ పీయూష్ గోయల్ గారు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతున్నాయన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఆయన ఈరోజు మేము ఏమడిగినాము కేంద్ర ప్రభుత్వాన్ని పంజాబ్లో ఏ రకంగా అయితే మొత్తం వడ్లు కొంటున్నారో తెలంగాణలో మొత్తం వడ్లు కొనమని అడిగినాం గది కొంటరా కొనరా అని సూటికి అడుగుతున్నాం దానికి మీరు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ప్రత్యారోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది మేము మాట్లాడింది ఏమున్నది మీరు దేశమంతా ఒకే పద్ధతి ఉండాలి పంజాబ్లో పండిన వడ్లన్నీ కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు యాసంగిలో వడ్లు కొంటరా కొనరా ఇదే కదా మేము సూటిగా అడిగింది
వానకాలంలో మీరు 40 లక్షల మెట్రిక్ టన్నులకే అవకాశం ఇచ్చిండ్రు, మరి అది దాటిపోయింది. మరి ఇప్పటికే 50 లక్షలు కొన్నాము, ఇంకా 20-30 లక్షలు ఉన్నది, అది తీసుకుంటామని వ్రాతపూర్వకంగా ఇవ్వండి అని అడిగినాం. ఇందులో ఏమైనా తప్పు ఉన్నదా? ఇందులో రాజకీయం ఉన్నదా? ఇందులో అది యాక్చువల్గా మన దేశంలో పంటల సేకరణ అనేది కేంద్ర పరిధిలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. విద్యుత్తు మా బాధ్యత, సాగునీటి రంగం మా బాధ్యత. ఇవాళ మేము ఆ బాధ్యతలు నిర్వర్తించినాం కదా. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ మేము ఇస్తున్నాం కదా. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది కదా. దేశంలో ఎవరు ఇవ్వని విధంగా 14,500 కోట్లు రైతు బంధు కింద పెట్టుబడి సహాయం మేము అందిస్తున్నాం కదా. ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 5 లక్షల రూపాయల బీమా రైతులకు ఇస్తున్నాం కదా. 67,000 మంది రైతులకు ఇప్పటి వరకు మేము 67,000 మంది రైతులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు బీమా మేము ఇచ్చినాం కదా. మీరు ఇవాళ రైతుల ఆత్మహత్యల మీద రాజకీయాలు చేస్తుంటారు. ఇవాళ కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును 3.5 ఏళ్లలో పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపించినాం కదా. అంటే రాష్ట్రం పరిధిలో ఉండే అన్ని అంశాలను మేము చేస్తున్నాం. నీళ్లు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి సహాయం ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, గోడౌన్లు కట్టినాము, మార్కెట్లను డెవలప్ చేసినాము. మీ పరిధిలో ఉన్నటువంటిది. ఈ పంటల సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రము. ఒకవేళ దేశంలో ఎక్కడన్నా కరువు వచ్చిందనుకో మెడ మీద ఖర్చు పెట్టి ఉన్న వడ్లన్నీ మీరు తీసుకోవాలి. ఇదివరకు రాష్ట్రాల దగ్గర ఇదే పంటల సేకరణ మీ పరిధిలో ఉంది కనుక ఎవరన్నా రైతులు కానీ మిల్లర్లు కానీ మేము బయట అమ్ముకుంటామంటే లేదు లేదు కేంద్రానికి ఇవ్వాల్సిందే అని మీరు బలవంతంగా సేకరించిందే. అంటే మీకు అవసరం ఉంటే బలవంతంగా సేకరిస్తారు, రైతులకు అవసరం ఉన్ననాడు సేకరించారా? ఇదెక్కడి నీతి? మరి మీ పరిధిలో ఎందుకు పెట్టుకున్నారు ఈ అంశాన్ని? మీకు చేతగాకపోతే ఈ సేకరణను ఎగుమతి దిగుమతి అంశాలను రాష్ట్రాలకు ఇవ్వండి, మేము చేసుకుంటాం. మీ పరిధిలో పెట్టుకుంటారు, మీ బాధ్యతలను విస్మరిస్తారు, మీ బాధ్యతలను మీరు నిర్వహించరు, మళ్ళీ రాష్ట్రాల మీద బదనాం ఇస్తారా మీరు? ఇవాళ ఎవరు ఎవరి పరిధిలో ఉంది? ఎగుమతి దిగుమతి అవకాశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, పంటల సేకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మీ పరిధిలో ఉండే అంశాన్ని మీరు అమలు చేయడం చేతగాక రాష్ట్రాల మీద బురద జల్లుతామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. మీకు చేత కాకపోతే చేతులు ఎత్తండి, ఈ అంశాలను రాష్ట్రాలకు బదిలీ చేయండి, మేము చూసుకుంటాం, మేము విధానాన్ని రూపొందించుకుంటాం. మా చేతిలో ఉన్న నీళ్లు ఇస్తలేమా? మా చేతిలో ఉన్న కరెంట్ ఇస్తలేమా? మా చేతిలో ఉంటే రైతు బంధు రైతు బీమా ఇస్తలేమా? మా చేతిలో ఎరువులు విత్తనాలు సకాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా మేము అందించడం లేదా? నీ చేతిలో ఉన్నది నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించకుండా మా మంత్రులను పట్టుకొని పని లేకుండా ఢిల్లీకి వచ్చారని చెప్పి అవమానించే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఇది మా మంత్రులను అవమానపరచడం కాదు, రాష్ట్ర ప్రజలను అవమానపరచడం, రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం. ఇది మమ్మల్ని అందరినీ కించపరచడం అవుతుంది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా. వాట్ రైట్ యు హ్యావ్? ఏ హక్కు మీద నువ్వు మా మమ్మల్ని కించపరుస్తా ఉన్నావు? నీకెవరిచ్చారు మా రాష్ట్రాన్ని కించపరచడానికి? నీకెవరిచ్చారు మా రైతాంగాన్ని కించపరిచే హక్కు అని అడుగుతా ఉన్నాను నేను. తీసుకుంటే తీసుకుంటా అని చెప్పు, తీసుకోకపోతే తీసుకోను అని చేతులెత్తాయి. ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు, ప్రజలే నీకు తగిన శిక్ష వేస్తారు. కానీ ప్రజలను అవమానపరిచే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం 70 లక్షల మంది రైతుల పక్షాన వాళ్ళు ఒక బృందంగా వస్తే దాన్ని పట్టుకొని మాట్లాడే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి మీరు? దాదేదో రాజకీయం మళ్ళా ఎన్నికల్లో ఓడిపోయింది కనుక వీళ్ళు ఫస్ట్. నువ్వు ఓడిపోలేదా? మొన్న ఉప ఎన్నికలు జరిగితే ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఎన్ని శాసనసభ సిట్టింగ్ స్థానాలు బీజేపీ ఓడిపోయింది? ఎందుకు హైదరాబాద్లో మీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఓడిపోయి మా వాణీదేవి గారు గెలవలేదా? గెలిస్తే మీలాగా మేము విర్రవీగినామా? మేం బాధ్యతతో వ్యవహరించినాం, బాధ్యతతోనే వ్యవహరిస్తాం రేపు కూడా. ఇవాళ రాజకీయాలు చేస్తుంది మీరు ఎంత పచ్చి అబద్ధం అంటే నేను మీడియా మిత్రుల్ని కూడా కోరుతున్నా, మీ కాపీలు కూడా అందజేస్తా. ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాలేదు అని మాట్లాడింది. దేని విషయంలో?
బియ్యం సేకరణ. ఇప్పుడు మనం పోయిన అంశం ఏంది? అయ్యా యాసంగికి వడ్లు కొంటావా కొనవా? వానకాలంలో 40 లక్షలే ఇచ్చినావు, కోటా ఎక్కువ వస్తుంది, మరి కోటా పెంచుతావా పెంచవా అని మనం పోయినాం. దానికి సమాధానం చెప్పలే. కానీ ఉల్టా ఒక ఆరోపణ, పార్లమెంట్ అదే అబద్ధం ఆడింది. నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ అదే అబద్ధాన్ని ప్రజలకు చెప్పారు. ఏమన్నారు వారు? పోయిన వానకాలం యాసంగి బియ్యమే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అని ఒక తప్పుడు ఆరోపణ రాష్ట్రం మీద చేస్తున్నారు. చేస్తూ వారు ఏమన్నారంటే, మన గౌరవ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకుపోయింది ఏమని? అయ్యా మీరు వ్యాగన్స్ పెట్టలేరు, ర్యాక్ పెట్టలేరు, గోడౌన్స్లు మీరు లీజ్ తీసుకోవడం లేదు, మేము ఇస్తామన్నా మీరు తీసుకుంటలేరు అని చెప్పి మంత్రివర్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది. అది విని బయటకు వచ్చిన మంత్రి గారు అంటారు, మీరు ఒక్క లేఖ రాసినరా, రైల్వే వ్యాగన్స్ పెట్టలేరనో, రేక్స్ అరేంజ్ చేస్తలేరనో, మీ యొక్క కెపాసిటీ గోడౌన్ల సామర్థ్యం లేదని మీరేమైనా ఒక్క లేఖ రాసినరా అన్నారు. ఇవి మీ ముందు ఉంచుతున్న 10 లేఖలు. 10 లేఖలు చదివి వినిపిస్తా. గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇది 18/6/2021. టు ద జనరల్ మేనేజర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఇందులో మా అనిల్ కుమార్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాసిన లేఖ 18/6/2021 జూన్ నెల. మొత్తం చదివితే మీకు సమయం సరిపోదు కానీ, దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ రియలైజేషన్ ఆఫ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సిఎంఆర్ pertaining to kharif and rabi 2020-21 seasons, it is requested to examine and provide additional storage space to the rice millers of Siddipet district either at Raghunathpalli or any other godown identified by FCI. meer andichalekapothunru, mem ready ga unnam, ventane maaku godown lo space ivvandi, bm iyadaniki ready ga unnamu. okati rendavadi 11/10/2021 టు ద జనరల్ మేనేజర్ ఎఫ్సిఐ తెలంగాణ. ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సిటెడ్, ద అడిషనల్ కలెక్టర్ మెదక్ డిస్టిక్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ దెర్ ఈస్ ఎ స్పేస్ ప్రాబ్లమ్ ఇన్ ఎఫ్ఎస్డి సనత్ నగర్ ఫర్ డెలివరింగ్ ద సిఎంఆర్ ఫర్ రబీ 2020-21 అండ్ దే కుడ్ డెలివర్ ఓన్లీ 10% ఆఫ్ సిఎంఆర్ టిల్ నౌ, 28,000 మెట్రిక్ టన్స్ leaving a balance of 2.64 metric tons to be delivered to FCI Sanatnagar, but there is no rake movement of boiled rice to other states from Sanatnagar, and the acceptance is solely depending on the movement of rice through the millers are ready to deliver. Ma Medak jilla collector garu FCI general manager ku ma capacity undi, mem istam antunnam, రేక్స్ పెట్టడం లేదు, తొందరగా తీసుకోండి అని 11/10/2021 రాసినటువంటి లెటర్. ఇది 12/11 అంటే నవంబర్ నెల 12వ తేదీ నాడు అనిల్ కుమార్ గారు వారు రాయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా మీరు తీసుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిండు. వెంటనే గోడౌన్లు లీజ్కి తీసుకొని గోడౌన్ కెపాసిటీ పెంచుకోండి, రేక్ మూమెంట్ పెంచండి అని చెప్పి ఇది నవంబర్ 12వ తేదీన రాసిన లేఖ. ఇది 30 ఆగస్టులో రాసినటువంటి లేఖ. ఇది అనిల్ కుమార్ గారు రాసింది. అన్నీ కలిపి మొత్తం జిల్లాల వారీగా డీటెయిల్డ్గా ఈ నెల 10వ తేదీ నాడు అనిల్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి జనరల్ మేనేజర్కు రాసిన లేఖ. ఇందులో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తా. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద మిల్లింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ సఫిషియంట్ టు డెలివర్ 9 to 10 lakh metric tons ఆఫ్ సిఎంఆర్ ఎవ్రీ మంత్. హవెవర్ ద యావరేజ్ డెలివరీ ఫర్ ద పాస్ట్ 3 మంత్స్ ఈజ్ అబౌట్ 4.69 lakh metric tons ఓన్లీ. మేము రోజు నెలకు 10 లక్షల మెట్రిక్ టన్లు ఇవ్వగలుగుతాం, కానీ గత 3 నెలల నుంచి మీరు తీసుకుంటున్నది కేవలం 4.69 మెట్రిక్ టన్నులు మాత్రమే. Facing various problems of shortage of storage space, insufficient allocation of rakes, lack of technical persons, insufficient labor,
ఎట్సెట్రా ఈజ్ కాజింగ్ ద ప్రాబ్లమ్స్. ఇంతే కాకుండా డీటెయిల్గా కూడా ఇందులో రాయడం జరిగింది. అది కూడా ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తాం? పార్లమెంట్ సాక్షిగా మాట్లాడి నిన్న గౌరవ మంత్రులు చెప్పిన తర్వాత కూడా బయటకు వచ్చి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందన్న రీతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని అరిచినట్టు తప్పు తమ దగ్గర పెట్టుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పు అన్నట్టుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఒక కేంద్ర మంత్రికి తగదుగాక తగదు. ఇందులో మేడ్చల్ జిల్లా వైజ్ మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఒక 20 పేజీల లేఖ రాసింది. ఇందులో జిల్లా వైజ్ కూడా నేను మీకు చదివి వినిపిస్తా. మేడ్చల్ జిల్లా నుంచి వారు రాసింది ఏంటంటే, మంత్లీ వ్యాగన్ రిక్వైర్మెంట్స్ ఈజ్ 15 to 18, బట్ ఓన్లీ 6 to 8 వ్యాగన్స్ ఆర్ రిసీవ్డ్ మంత్లీ. మా అవసరం 15-18 అయితే మేడ్చల్ జిల్లాకు కేవలం 6-8 వ్యాగన్లు మాత్రమే పెడుతున్నారు. మెదక్ జిల్లా, ద మంత్లీ అలొకేషన్ ఆఫ్ రేక్స్ 10 ఓన్లీ, వేరాజ్ అవర్ రిక్వైర్మెంట్ ఇస్ 25 రేక్స్ పర్ మంత్. నెలకు 25 అవసరం ఉంటే 10 మాత్రమే పెడుతున్నారు మా మెదక్ జిల్లాలో. ఇది నంబర్ 2. నంబర్ 3 యాదాద్రి జిల్లా, లాస్ట్ మంత్ అవుట్ ఆఫ్ 18 వ్యాగన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ 4. మా రావాల్సిన 18 అయితే యాదాద్రి జిల్లాకు 4 మాత్రమే వచ్చినాయి. బికాస్ ఆఫ్ దట్ మిల్స్ కుడ్ నాట్ రన్ ఫర్ 15 to 20 డేస్ అండ్ మిల్లర్స్ డింట్ డెలివర్ ఈవెన్ ఎ సింగిల్ ఏసీకే. వ్యాగన్స్ రాక కెపాసిటీ ఉండి 15 to 20 రోజులు మిల్లులు బంద్ చేసుకున్నాం యాదాద్రి జిల్లాలో అని కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాం. మహబూబాబాద్ జిల్లా, ద డిస్ట్రిక్ట్ కెన్ డెలివర్ 28 to 30 ఏసీకేస్ పర్ డే బట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ టు డెలివర్ 12 to 14 ఏసీకేస్ డ్యూ టు టైమ్ టేకెన్ ఫర్ అన్లోడింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఎట్ ఎఫ్సీఐ గోడౌన్స్. వీ హ్యాడ్ డిస్కషన్స్ విత్ బోత్ ద మేనేజర్స్. దే డిస్కస్డ్ ఆన్ లేబర్ ఛార్జెస్ పర్ మంత్ అలాంగ్ విత్ స్పేస్ కన్స్ట్రెయిన్స్. ఇది మహబూబాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా, మాకుండే మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా 137 రోజుల్లో మొత్తం ఇవ్వగలుగుతాం, కానీ ఎఫ్సీఐ స్టోరేజ్ స్పేస్ లేక మెనీ మీటింగ్స్ వర్ కండక్టెడ్ అండ్ లెటర్ వాజ్ అడ్రెస్డ్ టు ప్రొవైడ్ వ్యాగన్స్ బట్ అన్ యావరేజ్ ఓన్లీ 12 వ్యాగన్స్ ఈజ్ ప్రొవైడెడ్ పర్ మంత్. ఇది నిజామాబాద్ జిల్లా. సిద్దిపేట జిల్లా, అవుట్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్మెంట్ ఆఫ్ 25 రేక్స్ పర్ మంత్ అండ్ యావరేజ్ రేక్ అలాట్మెంట్ ఆఫ్ ఓన్లీ 10 రేక్స్ పర్ మంత్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ ప్రొవైడెడ్ టు సిద్దిపేట డిస్ట్రిక్ట్. నెలకు 25 కావాలని అడిగితే మాకు 10 మాత్రమే ఇస్తున్నారు సిద్దిపేట జిల్లాకు. సంగారెడ్డి జిల్లా, ద సనత్ నగర్ ఎఫ్సీఐ డిపార్ట్మెంట్ నాట్ యాక్సెప్టింగ్ ఈవెన్ 25,000 మెట్రిక్ టన్స్ పర్ మంత్ ఫ్రమ్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. యాజ్ పర్ ద డాటా అవైలబుల్, ద ఎఫ్సీఐ సనత్ నగర్ హ్యాజ్ యాక్సెప్టెడ్ సిఎంఆర్ 12,000 మెట్రిక్ టన్స్ ఇన్ సెప్టెంబర్, 9,000 ఇన్ అక్టోబర్, 11,000 ఇన్ నవంబర్. నెలకు 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి మా సంగారెడ్డి జిల్లాకు మిల్లింగ్ కెపాసిటీ ఉంది, కానీ మీరు తీసుకున్నది సెప్టెంబర్లో 12,000, అక్టోబర్లో 9,000, నవంబర్లో 11,000. మహబూబ్ నగర్ జిల్లా, ఇన్సఫిషియెంట్ రేక్ మూమెంట్, ఎఫ్సీఐ అఫీషియల్స్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ సఫిషియెంట్ వ్యాగన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ 5 to 7 వ్యాగన్స్ పర్ మంత్ బట్ ఓన్లీ 2 to 3 వ్యాగన్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో. మాకు నెలకు 5 to 7 వ్యాగన్లు అవసరం ఉంటే కేవలం 2 to 3 మాత్రమే ఇస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. జగిత్యాల జిల్లా, అలాటింగ్ మోర్ నంబర్ ఆఫ్ రేక్స్, మినిమం 25 రేక్స్ పర్ మంత్ ఫర్ లిక్విడేటింగ్ ద అవైలబుల్ స్టాక్స్ ఇన్ ద గోడౌన్స్ ఈజ్ రిక్వైర్డ్. 5-10 మాత్రమే ఇస్తున్నారు. జగిత్యాల జిల్లా అడుగుతున్నది 25 రేక్స్ కావాలి మాకు ఒక నెలకు అని చెప్పి అడుగుతున్నారు. ఇట్లా అన్ని జిల్లాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా లైక్ దట్. అంటే రాష్ట్ర వరంగల్, సూర్యాపేట్, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అంటే రాష్ట్ర ప్రభుత్వము మేము ఇస్తాం మహాప్రభు, తీసుకో, గోడౌన్లు కిరాయికి తీసుకొని దించుకో, అమాలీలను పెంచుకో, టెక్నికల్ పర్సన్స్ ను పెంచు, రైల్వే వ్యాగన్స్ ను ఏర్పాటు చెయ్యి అని ఒక్కటి కాదు 10ల సంఖ్యలో ఉత్తరాలు రాసినాం. ఇది మీ చేతగానితనం. మీరు తీసుకోక రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇయ్యలేదనేటువంటి ఒక డొల్ల
దొంగ తిరుగుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారు. అడిగింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది? అయ్యా, యాసంగిలో వడ్లు కొట్టవా కొనవా? రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల వడ్లు వద్దా? గాదేందో చెప్పవయ్యా అంటే అది చెప్పడు. వానకాలం నువ్వు 40 లక్షల మెట్రిక్ టన్నులకే ఇచ్చినావు, ఇంకా మరి వడ్లు బాగొస్తున్నాయి, మరి మిగతాయి తీసుకుంటావా తీసుకోవా అని మేము అడిగితే మీరు పోయిన వానకాలం బియ్యం ఇయ్యలే, పోయిన యాసంగి బియ్యం ఇయ్యలే అని పార్లమెంట్లో చెప్తావు, బయట చెప్తావు. ఆ తీసుకోంది ఎవరు? మేము ఇయ్యలేదా? నువ్వు తీసుకోలేదా? నీకు కెపాసిటీ లేక, నీకు మనుషులు లేక, నువ్వు రైల్వే వ్యాగన్స్ ఏర్పాటు చేయడం చేతగాక, నీ చేతగానితనం వల్ల ఇది బియ్యం మీరు తీసుకోలేకపోతున్నారు. ఇంత స్పష్టంగా మా లేఖలు చూపిస్తున్నాం, మా కెపాసిటీ చూపిస్తున్నాం. ఏ జిల్లాలో ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ చెత్త చిల్లర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదో పట్టించలేరు. ఇంకేం రాజకీయం చేస్తారు మీరు? ఏం ఎందుకు రాజకీయం చేస్తున్నారు మీరు? రైతులతో రాజకీయాలు అవసరమా? మీ చిత్తశుద్ధి ఇదేనా? ఇది మీ బాధ్యత కాదా? దేశవ్యాప్తంగా సేకరణ బాధ్యత మీకు లేదా? మీ బాధ్యతల్ని మీరు విస్మరిస్తూ పక్కదో పట్టిస్తారా మీరు? పైగా రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తారా మీరు? మీకు ఎవడిచ్చిన హక్కు అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని అవమానించే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మా మంత్రులను అవమానపరచడం కాదు, మా మంత్రులు 70 లక్షల మంది రైతుల ప్రతినిధులుగా మీ దగ్గరికి వచ్చారే తప్ప నిన్ను అడుక్కోవడానికి రాలేదు, నిన్ను బిచ్చమెత్తుకోవడానికి రాలేదు. ఇది మా హక్కు, ఇది నీ బాధ్యత. నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తావా లేదా అని నిన్ను అడగడానికి వచ్చాం. నువ్వు నిర్వహిస్తావా చెప్పు, నిర్వహించవా చెప్పు, అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు నీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తావు. అయ్యా, నీకు చేతనైతే ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో రైతుల మీద కార్లెక్కిచ్చి పట్టపగలు నడి రోడ్డు మీద రైతుల్ని చంపిన ఒక కేంద్ర మంత్రి కుమారుణ్ణి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? ఇదా మీకు రైతుల మీద ఉన్న ప్రేమ? కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, రెడ్ హ్యాండెడ్ గా పట్ట పగలు దొరికిపోయింది కదా. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రైతులను చంపినటువంటి వారిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయరండి మీరు? అవి వదిలిపెట్టి మా మీద బురద తెలుతారా మీరు? మమ్మల్ని తిట్టే మేము పడతాం, మమ్మల్ని తిట్టండి, మమ్మల్ని అవమానపరచండి, కానీ రైతాంగాన్ని అవమానపరిస్తే ఊరుకోం, ఈ రాష్ట్రాన్ని అవమానపరిస్తే ఊరుకోం. ఈ రాష్ట్ర సాధననే ఒక ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సాధించుకున్నాం. మా ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు మీకు లేదు. బేషరతిగా క్షమాపణ చెప్పాల్సిందే, తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరు సహకరించిందండి? ఏమైనా కొత్తగా సహకరిస్తురా? బియ్యం తీసుకునేది ఏందో ఎట చెప్తున్నంటే, ఈ ఇప్పటిదాకా ఈ భూమి మీద ఈ తెలంగాణలో ఎవరిగా బియ్యం కొననే లేదు. ఇక బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే బియ్యం కొంటుందా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అది కాంగ్రెస్ పార్టీయా, యూపీఏ పార్టీయా, జనతా పార్టీయా, ఎన్డీఏ పార్టీయా, వాజ్పేయి గారి పరిపాలనలో ఉన్న బీజేపీ పార్టీయా, అది ఏ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నా వడ్లు కొంటూనే ఉన్నారు. ఇలా కొత్త కొంటలేరు. ఇదేందో పెద్ద ఫేవర్ చేసినట్టు, ఇదేదో పెద్ద మేము ఇదేదో కాంది ఏదో పెద్ద మేము కాకనే కొంటున్నాం అన్నట్టు మీది ఏంటండి డ్రామాలు? ఇది ఆహార భద్రత చట్టం ప్రకారంగా దేశంలో ఇన్నేళ్ళు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొన్నారు, ఇప్పుడు కూడా నువ్వే కొనాలే. ఇదేదో మీరు ఫేవర్ చేస్తున్నది కాదు, మీరు బాధ్యతలను విస్మరిస్తున్నారు, మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటున్నారు. ఇవాళ మేము మీ దగ్గరికి వచ్చినామంటే మీ దగ్గరికి రావాల్సిన మాకు అవసరం లేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చినాం, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చినాం. మీ బాధ్యత కనుక ధాన్యం సేకరణ, మీ బాధ్యత కనుక మీ బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చినాం. రాష్ట్ర రైతాంగం పక్షాన వచ్చినాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీ దగ్గరికి వచ్చినాం. అంత మాత్రాన మీరు చిన్న చూపు చూడడం ఎట్లా చూస్తారు మమ్మల్ని? అంత మాత్రాన మీకు అవమానించేటువంటి హక్కు మీకు ఉన్నదా? ఇప్పుడు ఈ ధాన్యం సేకరణ అనేటువంటిది బైసా ఎందుకు వచ్చింది? ఇప్పుడే సమస్య ఇన్నేళ్ళు ఎందుకు రాలే? ఇన్నేళ్ళు అది జనతా పార్టీ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఎన్ని వడ్లు పండితే గన్ని వడ్లు కొన్నారు, కొన్నారు కనుక పంచాయతీ రాలేదు. ఇప్పుడు నువ్వు కొనా అని తిరికాసు పెట్టినవు కనుక పంచాయతీ వచ్చింది. నువ్వు కొంటే ముచ్చట ఎక్కడదే? కొంటకి పంచాయతీ అంటే ఎందుకు? ఇదివరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వడ్లు వస్తే గన్ని తీసుకున్నారు, దాంట్లో ముచ్చటనే రాకపోవు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఫెసిలిటేట్ చేస్తుంది, వడ్లు కొంటది, మిల్లర్లకు ఇస్తుంది, బియ్యం పట్టించి ఎఫ్సిఐకి ఇస్తుంది. ఇప్పుడు ఇది
మీరు చేయడం లేదు గనుక సమస్య. ఇప్పుడు ఇంత స్పష్టంగా చెప్పినా కదా ఏ జిల్లాలో ఎన్ని వ్యాగన్స్ అవసరం ఎన్ని పెట్టలేదు, మా మిల్లింగ్ కెపాసిటీ ఎంత, మీరు ఎంత తీసుకుంటున్నారు. సమస్య ఒక ఎన్ని లెటర్లు రాసినాం మేము, ఇంత పచ్చి అబద్ధాలు ఒక కేంద్ర మంత్రి మాట్లాడొచ్చా బాయ్ సార్? ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాలేదు. నేను యాజ్ ఎ మినిస్టర్ ఐ ఆన్ రికార్డ్ ఈ రాష్ట్రంలో ఉండే ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ను నేను నా ఇంటికి టిఫిన్కి పిలిచి 2 గంటలు బతిలాను. నేను ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నా, నాకేం సమస్య అవుతుంది? వడ్లు జల్ జల్ది కొనాలి. కొనాలంటే వడ్లు పెట్టుకుందామంటే నేను రైస్ మిల్లర్లను, కలెక్టర్లను, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా 3 జిల్లాల కలెక్టర్లను, మిల్లర్లను కూర్చోబెట్టి రోజు మీటింగ్ పెట్టినా. మిల్లర్లు ఏమంటున్నారు, సారా పోయిన వానకాలం వడ్లన్నీ కూడా ఆన్నే ఉన్నాయి, వాడు ఎఫ్సీఐ వాడు అస్సలు తీసుకుంటలేడు, ఈ కొని ఆడబెట్టాలా సార్, ఊకే తుఫాన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడేమో మునుపటి లెక్క బాయిల్ రైస్ ఏమో బంద్ చేసాయి ఢిల్లీ వాళ్ళు. బాయిల్ రైస్ ఉన్నప్పుడు కూడా తడిస్తే మాకేం ఇబ్బంది లేకపోతుండే, తడిసినా డైరెక్ట్ బాయిలర్ ఎక్కిత్తుము, బియ్యం బయటకు దిత్తుము. ఇప్పుడు బాయిల్ రైస్ బంద్ అయింది కనుక బియ్యం తడిస్తే బియ్యం రావు, తడిస్తే మేము చేయలేము, మేము పెట్టుకుందామంటే మాకు జాగ లేదు. పోయిన వానకాలం వడ్లు మేము బియ్యం బట్టిచ్చి సనత్ నగర్కి పంపితే 5 రోజులు ఎఫ్సీఐ గోడౌన్లో ముందు లారీలు అన్లోడ్ అయితలేవు. 5 రోజులు లారీ ఆడ ఆగితే 50,000 కిరాయి మా మీద పడుతున్నది. మాకు 25 వ్యాగన్స్ అవసరం ఉంటే, ర్యాక్స్ అవసరం ఉంటే 5-3 ఇస్తున్నారు, బాగా ఇబ్బంది అవుతుంది. మీరేమన్నా ఎఫ్సీఐలతో మాట్లాడి కొన్ని గోడౌన్లు కిరాయికి తీసుకొని వాళ్ళు తొందర తొందరగా బియ్యాన్ని తీసుకున్నా, తొందర తొందరగా వ్యాగన్స్ పెట్టి ఈ రైల్వే ర్యాక్స్ పెట్టి తొందరగా తీసుకుంటే మేము జల్దీగా ఉంటామో అన్నారు. అరే ఇదేదో బాగుందని నేను ఎఫ్సీఐ జనరల్ మేనేజర్కి ఆడికేలే ఫోన్ చేసిన, బాయ్ సాహెబ్ నేను సంగారెడ్డిలో ఉన్నా, రేపు హైదరాబాద్ వస్తా, రేపు పొద్దున టిఫిన్కి రా అని చెప్పిన. మా కలెక్టర్లను పిలిచిన, మిల్లర్లను పిలిచిన, ఆయన కూర్చోబెట్టి అరే జల్దీ లావట్టే బియ్యము, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ చెప్పింది నాకు. ఏమని బీహార్కి అలాట్ చేసింది కానీ రైల్వే వాళ్ళు ఇస్తలేరు సార్, కోచలు ఇస్తలేరు, రైల్వే వాళ్ళు ర్యాక్స్ ఇస్తలేరు సార్ అన్నారు. అంటే నేను చీఫ్ సెక్రటరీ సోమేష్కి ఫోన్ చేసిన ఆయన ముందు, సోమేష్ గారు మీరన్న రైల్వే జనరల్ మేనేజర్తో మాట్లాడి జర తొందర తొందరగా ర్యాక్స్ పెట్టించండి, తొందరగా బియ్యం పోతే మనకు జాగ దొరుకుతుంది, జాగ దొరికితే జల్దీ వడ్లు కొనొచ్చు అని మేం పైరవి చేసినాం. రైల్వే ఇజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఎఫ్సీఐ ఇజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఇది వాళ్ళ జాబ్, ఇది వాళ్ళు చేయాల్సిన పని. కానీ మా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం కనుక మేము ఎఫ్సీఐ వాళ్ళని పిలిచి మాట్లాడినాం, మేము రైల్వే వాళ్ళకి మాట్లాడినాం, అయ్యా జల్దీ బియ్యం తీసుకొని బతిలాన్న. నా ఇంటికి ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ను తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో పిలిచి టిఫిన్ పెట్టి 2 గంటలు బతిలాండి, జల్దీ తీసుకోవా బియ్యం అని. ఇక పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు, మాకు ఉత్తరమే రాలే, మమ్మల్ని అడగనేలేదు, ఇది రాష్ట్రం బియ్యం ఇత్తలేదు అని మా మీద ఆరోపణలు చేస్తాడు. ఇంతకంటే పచ్చి అబద్ధం, దగ మోసం, సత్యదూరమైన విషయం ఇంకోటి ఉంటుందా అని నేను అంటున్నా. అరే ఇదంతా ముచ్చట వడ్లు కొట్టవా కొనవా ఎక్కడ తెగిందే? ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి యాసంగిలను వడ్లు వేయొద్దని రాయించుకునేది మీరు, మళ్ళా వడ్లు వేయాలని చెప్పి మాట్లాడేది వాళ్ళ బీజేపీ నాయకులే, ఇది ఎక్కడి కథ? నోసెటితో ఇప్పుడు ఏదో సామెతను చూడు, నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరిచ్చినట్టు ఇవాళ మీరే రాయించుకుంటారు, మీరే వడ్లు వేయిందని మాట్లాడితే మరి ఇప్పుడు ఎవరు? రేపు మాదొక బాధ్యతాయుతమైన ప్రభుత్వం, రేపు రైతులకు జవాబుదారితనంగా మేము ఉండాలి, మా రైతులకు నష్టం కాకుండా మేము చూసుకోవాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి 24 గంటల కరెంట్ ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి దేశం లేవల్ చేయని విధంగా పెట్టుబడి సాయం రైతు బంధు ఇచ్చి కడుపులో పెట్టుకొని మా రైతుల్ని మేము కాపాడుకుంటుంటే మీరు మా రైతుల్ని రోడ్డు మీదకి తెస్తాం, మా రైతుల బతుకులు మేము ఆగం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మా రైతులు మేము కాపాడుకునే బాధ్యత మా మీద లేదా? థ్యాంక్ యూ బ్రదర్. Please like share subscribe to Pragya Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.